అన్నీ కూడా రాష్ట్రంలో మరి ఉన్నటువంటి ఈ యొక్క పుర మరియు పట్టణ అభివృద్ధి మరి సంస్థలకు సంబంధించినటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేసి సుమారుగా 2760 వర్కులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 510.46 కోట్లు 511 కోట్ల రూపాయల బిల్లు అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా కొంచెం లోతుగా చెప్పాలనుకుంటే కరెంట్ ఛార్జీలు 20 కోట్ల రూపాయలు, మరి వర్క్ బిల్స్ మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి 1926 బిల్స్ ఉంటే 258.20 కోట్ల రూపాయలు, అంటే 259 కోట్ల రూపాయలు. అట్లే సచివాలయం రెంట్లకు సంబంధించి 9 కోట్ల రూపాయలు, మిగతా ఇతర బిల్లులు 51 కోట్ల రూపాయలు. మొత్తంగా మున్సిపల్ జనరల్ ఫండ్స్కి సంబంధించి 341 కోట్ల రూపాయలు, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 340.67 కోట్ల రూపాయలు పూర్తిగా చెల్లించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి మళ్ళా 14th ఫైనాన్స్ కానివ్వండి, 15th ఫైనాన్స్ కానివ్వండి, ఇవేమైనా పెండింగ్ ఉన్నాయని చెప్తే చెప్పాలనుకుంటే దానికి కూడా దానికి సంబంధించినటువంటి మరి పెండింగ్ బిల్స్ 14th ఫైనాన్స్ సంబంధించి 258 బిల్స్ గాను 53.37 కోట్ల రూపాయలు, 15th ఫైనాన్స్కి సంబంధించి 510 బిల్స్ గాను 116.42 కోట్లు, అంటే ఈ 14th 15th ఫైనాన్స్ రెండు కలిపి 169.79 కోట్ల రూపాయలు, అంటే నియర్లీ 170 కోట్ల రూపాయలు, అంటే మొత్తంగా కలిసి 511 కోట్లు రమారమి బిల్స్ను మొత్తం కూడా పే చేయడం జరిగిందని చెప్పుకునే సందర్భంగా మనవి చేసుకుంటూ యాజ్ ఆన్ టుడే ఏ బిల్స్ అయినా కూడా పెండింగ్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఈ బిల్స్ను క్లియర్ చేయాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిధులు కొరత కూడా ఎక్కడా కూడా లేవని చాలి చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు వాళ్ళు ఈ పెండింగ్ బిల్స్ ఏవైతే దీన్ని ఇంకా కొంచెం స్పెసిఫిక్గా అంటే ప్రత్యేకంగా కొన్ని మున్సిపాలిటీని ఉటంకిస్తూ పలాస, కాశీబుగ్గ, వైఎస్ఆర్ తాడిగడప, సాలూరు, గుంటూరు, జంగారెడ్డిగూడెము, పిడుగురాళ్ళ, ఎర్రగుంట ఈ బిల్స్ సంబంధించి కొన్ని బిల్స్ అవి మరి పేమెంట్స్ ఇవ్వలేదని చెప్పి దాని గురించి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి సమాచారం నేను ఇస్తా ఉన్నాను. పలాస, కాశీబుగ్గకు సంబంధించి 15 బిల్స్ పెండింగ్ ఉంటే 2.10 అంటే 210 లక్షలు, అంటే 2.10 కోట్ల రూపాయలు. తాడిగడపకు సంబంధించి 11.87 కోట్ల రూపాయలు. సాలూరుకు సంబంధించి 1.02 కోట్ల రూపాయలు. గుంటూరుకు సంబంధించి 13.28 కోట్ల రూపాయలు. జంగారెడ్డిగూడెంకి సంబంధించి 1.91 కోట్ల రూపాయలు, అంటే సుమారు 192 లక్షల రూపాయలు. పిడుగురాళ్ళకు సంబంధించి 1.37 కోట్ల రూపాయలు. ఎర్రగుంటలకు సంబంధించి 1 కోటి రూపాయలు. అంటే మొత్తంగా ఏవైతే మీరు ఈ మున్సిపాలిటీస్ ప్రత్యేకంగా ఓటంకిస్తూ చెప్పడం జరిగిందో దానికి సంబంధించి 269 బిల్స్, 32.58 కోట్ల రూపాయలు బిల్స్ కూడా మొత్తంగా క్లియర్ చేయడం అయిందని చెప్పి కూడా సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. వీటికి సంబంధించి ఇంకా అదనంగా ఈ తాడేపల్లి, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా ప్రత్యేకంగా కొన్ని బిల్స్ పెండింగ్లో ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ బిల్స్ ఏవైతే జనరల్ ఫండ్కి సంబంధించి, ముందుగా జనరల్ ఫండ్కి సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో 22/5/2023 సంబంధించి అప్పటి వరకు 13.61 కోట్ల రూపాయలు, అంటే గత సంవత్సరంలో ఉన్నటువంటి బిల్స్ అన్నీ కూడా జనరల్ ఫండ్ సంబంధించి పరిపూర్ణంగా సుమారు 14 కోట్ల రూపాయలు బిల్స్ అన్ని జనరల్ ఫండ్ సంబంధించినవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటూ ఇక 14th ఫైనాన్స్కు 15th ఫైనాన్స్ సంబంధించినటువంటి ఏ బిల్లు కూడా ఈ తాడేపల్లి, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి పెండింగ్లో లేవని చెప్పి అధికారికంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఫేస్ టూకు సంబంధించి, ఈ ఫేజ్ టూకు సంబంధించినటువంటి జనరల్ ఫండ్స్ బిల్స్ ఏవైతే ఉన్నాయో 13 కోట్ల రూపాయలు, 14th ఫైనాన్స్ సంబంధించినటువంటి 1.10 కోట్ల రూపాయలు, 15th ఫైనాన్స్ సంబంధించి 9.35 కోట్ల రూపాయలు, ఇవి కూడా మొత్తంగా అన్నీ కూడా సుమారు ఇవన్నీ కలిపితే ఒక 40 కోట్ల రూపాయలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో బిల్స్ మొత్తం అన్నీ కూడా
ఈ తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి అన్ని క్లియర్ చేయడం జరిగింది. యాజ్ ఆన్ టుడే అంటే ఈ రోజు 5th June 2023 కి దేర్ ఇస్ నో పెండెన్సీ ఆఫ్ పేమెంట్స్ ఇన్ ఎంటీఎంసీ అని చెప్పి కూడా నేను చాలా తెలియజేసుకుంటాను. అంటే జీరో పెండెన్సీ ఎంటీఎంసీ మరి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి జీరో పెండెన్సీ ఉందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటూ ఈ బిల్స్ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ బిల్స్ పేమెంట్లో కొంత జాప్యం జరిగి ఉండొచ్చు, కానీ ఏ ఉద్దేశంతో అయితే ఈ జనరల్ ఫండ్స్ సంబంధించి 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి బిల్స్ అన్నీ కూడా సిఎఫ్ఎంఎస్కు అనుసంధానం చేస్తూ సిఎఫ్ఎంఎస్ ద్వారా పేమెంట్ చేయాలని చెప్పి మరి ఈ యొక్క ప్రోటోకాల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో తద్వారానే ఈ యొక్క డిలే జరుగుతుందని చెప్పి ఈరోజు ఎల్లో మీడియా ఏదో ఒక కారణం కుంటి సాకేతికి ఈరోజు ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుందో. అయ్యా నేను ఒకటే మీకు తెలియజేసేది, ఏదైతే ఈ సిఎఫ్ఎంఎస్ కాన్సెప్ట్ ఏదైతే మరి ఈరోజు మీరు చెప్తా ఉన్నారో ఈ యొక్క ఆలస్యానికి కారణం అంటున్నారో, ఈ కాన్సెప్ట్ అంతా 2017-18 ఎవరి పరిపాలన, ఆ సమయంలో ఇది ప్రారంభించినటువంటి విషయాన్ని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ యొక్క కథలు ఇవన్నీ దాన్ని ముందుకు తీసుకుపోతూ ఈరోజు ఈ బిల్స్ గురించి బిల్స్ క్లియర్ చేయడం లేదు కాబట్టే అభివృద్ధి ఆగిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారో, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి గమనించినట్లయితే అది పూర్తిగా స్థానిక సంస్థల నిధులతో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు మరియు కేంద్ర ప్రభుత్వం అనుసంధానంతో చేపడుతున్నటువంటి అమృత్ ఫేస్ 1 కానివ్వండి, అమృత్ 2.0 కానివ్వండి, ఇవన్నీ కూడా పనులు పెద్ద ఎత్తున చేపడతా ఉన్నామని చెప్పుకునే సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. అమృత్ 1.0లో సుమారు 3,500 కోట్ల రూపాయలతో ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. అమృత్ 2.0 ఈ మధ్యనే సుమారు 5,000 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఈ యొక్క లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి ఈ ఎస్టీపీ కన్స్ట్రక్షన్ కానివ్వండి, బయో మైనింగ్ కానివ్వండి, వీటికి సంబంధించి కూడా మరి స్వచ్ఛంద కార్పొరేషన్ కింద 2,000 కోట్ల రూపాయలతోటి పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు